కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ బాకరాపేట పశు వైద్యశాల ప్రక్కన పెద్దపల్లి రెవెన్యూ వంకనందు స్కూల్ విద్యార్థులు మరియు బాకరాపేట విద్యార్థులు ఆ స్థలాన్ని ఆట స్థలంగా ఉపయోగించుకుంటూ క్రికెట్ మరియు వాలీబాల్ ఇతర క్రీడా రంగానికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుకునేవారు. అయితే ఆ స్థలంపై భూ కబ్జాదారులు పంజా విసిరారు. ఆ స్థలమునందు అక్రమ కట్టడాలు నిర్మాణాలు జరుగుతున్నాయని మాకు ఆటస్థలం కావాలని విద్యార్థులు మొరపెట్టుకున్నారు. ఆటస్థలం అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ శాఖ అధికారులు రంగప్రవేశం చేసి తగు చర్యలు తీసుకోవాలని సిద్ధవటం మండలం బాకరాపేట హైస్కూల్ విద్యార్థులు కొండ బద్దలు కొట్టారు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాన్ని విద్యార్థులు ఆటస్థలంగా ఉపయోగించుకునేవారు. అయితే భూ కబ్జాదారులు ఆ స్థలంపై అక్రమ కట్టడాలు మొదలుపెట్టారు. అదేదో మునక ప్రాంతం అయినట్లు పట్టభాగులు బహిరంగంగా అక్రమ కట్టడాలు కడుతున్నారంటే మండల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా సర్వోన్నతాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు తగు చర్యల కోసం సిద్ధవటం రెవెన్యూ కార్యాలయంలో గతంలో తహసీల్దార్ని కలిసి సమస్య చెప్పినా నేటి వరకు చర్యలు తీసుకోలేదని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తెలియజేశారు. మాట్లాడుతున్నాను. కొన్ని ఏళ్ళుగా గ్రౌండ్ 5 ఇయర్స్ నుంచి ఆడుతున్నాము మేము. పీడీ సార్ ఆడిస్తున్నారు గ్రౌండ్లో. ఈ బాకరాపేట ప్రజలు గ్రౌండ్ ఆక్రమించి మమ్మల్ని ఆడనీయకన్నా గ్రౌండ్ మాకు ఇకన్నా ఇల్లులకు స్థలాలకు ఆక్రమిస్తున్నారు. మాకు ఇప్పుడు గ్రౌండ్ కావాలి. మాకు ఇప్పుడు గ్రౌండ్ లేక మాకు పీడీ లేదు, ఆటలు లేదు. అందుకు మాకు ఆటలు కావాలి, గ్రౌండ్ కావాలి. గెలిచిన అధికారులు ఎవరంటే గ్రౌండ్ లేదు, గ్రౌండ్ కావాలంటే మేము విద్యార్థులకు మీకు గ్రౌండ్ కేటాయించాల్సిందిగా మేము పాఠశాల తరఫున ఉపాధ్యాయులు కూడా మీకు